थानाओं में भूमि विवाद का समाधान नहीं मिलता। राजस्व विभाग माननीय न्यायालयों में निराकरण करें। एसीपी अलदा महेश ने मंचरियाल जिला जोन के नल्लाना थाने में प्रेस कॉन्फ्रेंस में कहा। नव भारत समाचार से पवन कुमार बजाज की रिपोर्ट। మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే భూములకు సంబంధించినటువంటి తగాదాలు, ఎందుకంటే ఇప్పుడు ఇది పంటలు విత్తనాలు సీజన్, ఇది వ్యవసాయం చేసుకునేటువంటి సేద్యం చేసేటువంటి సీజన్ కాబట్టి చాలా భూములకు సంబంధించినటువంటి సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి. వీటన్నిటి కూడా ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పరిష్కారం అయ్యేటువంటి సమస్యలను రెవెన్యూ ఆఫీసర్ ద్వారా పరిష్కరించుకోవాలి. అట్లాగే సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించుకునేటువంటి అంశాలు ఉంటాయి, వాటిని సివిల్ కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి. ఈ పోలీసుకు సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ సివిల్ తగాదాలు, ఆస్తుల పంపకాలు, ఆస్తుల పట్ల ఎలాంటి అధికారాలు లేవు. ఇక్కడ ఆ భూములకు సంబంధించి కానీ, ఆస్తి పంపకాలకు సంబంధించి కానీ, తదితర డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ కానీ పోలీసుల డ్యూటీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అపోహలకు కానీ ఎవరైనా ఎంకరేజ్ చేసినా, ప్రోత్సహించినా కూడా పోలీస్ స్టేషన్లో పోతే పరిష్కరించబడతాయి, లేదంటే పోలీసు వాళ్ళు సాయం చేస్తారు, పోలీసు దగ్గర పోయి కేసులు పెడితే మనకి ఏదో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే పొరపాటు. ఇది ఏళ్ల తరబడి తగాదాలు ఉన్నటువంటివి. ఇద్దరికీ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్, ఒక డాక్యుమెంట్ కరెక్ట్ అని తేల్చేటువంటి అధికారం కూడా ఏ పోలీస్ అధికారికి లేదు. అవన్నీ కూడా సివిల్ కోర్టు, గౌరవ కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు విచారణ చేయడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీ. అట్లాగే ఏదైనా అఫెన్స్ కానీ స్టెప్స్ కరెక్ట్గా తీసుకోకుండా ఏదైనా నేరానికి పాల్పడడం జరిగితే దాని మీద కూడా కేసులు రిజిస్టర్ చేసేటువంటిది విచారణ జరిపి, పరిశోధన జరిపి, అది పూర్వపరాలు పరిశీలించి దాంట్లో సాక్ష్యాలను సేకరించి సాక్ష్యాలు నిరూపితమైతే చార్జ్షీట్ వేయడం అనేది పోలీసు యొక్క విధి, అది ధర్మం, అది ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైనా అపోహపడి, ఎవరైనా పిలవగానే లేకపోతే ఏదైనా విచారణ జరగగానే అదే పూర్తి తుది తీర్పు అని భావించరాదు. పైన సిఏ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, డిఎస్పీ పైన డీసీపీ ఉంటాడు, డీసీపీ పైన సిపి గారు దాకా కూడా, ఇంకా రాష్ట్ర డీసీపీ దాకా కూడా మనం ఏదైనా కూడా మన సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోతే చెప్తున్నటువంటి అవకాశం.